హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే అసలు నబిల్ మంచి డెసిషన్ తీసుకున్నాడని మీకు ఏమనిపించింది? అట్లనే ఈ రోజు ఏంటి ఎక్కువ సంబరాలే ఉన్నాయి. సో ఎవరి వీడియోలో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అట్లనే మనకి నా నైని అనవసరంగా గొడవ పెద్ద చేసిందా? ఇవన్నీ అయితే పాయింట్స్ డిస్కస్ చేసుకుందాము. సో ఈ రోజు అయితే నబీల్ అయితే నాకు సూపర్ అనిపించింది, ఎందుకంటే వాళ్ళ బ్యాచ్ నుంచి బయటకు వచ్చి, ఎందుకంటే అతనికి టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. ప్రేరణనేమో అవినాష్ ని టాకిల్ చేస్తుంది, నిఖిల్ ఏమో నబీల్ టార్గెట్ చేస్తున్నాడు. సో అక్కడ ఈజీగా అర్థమైపోయింది, అక్కడ ఎవరిని తీయాలి. ఫస్ట్ అయితే అవినాష్ ను తీసి తర్వాతకి ప్రేరణను తీసి వీళ్ళిద్దరిలో ఎవరైనా అయితే బాగుండేమో అన్నట్టుగా ఉంటే బాగుండేది. సో ఇద్దరు గేమర్స్ కాబట్టి అక్కడ అక్కడ నబీల్ కు ఏమనిపిస్తుంది అంటే, అక్కడ నిఖిల్ అక్కడ బయట జనాలు ఏమరుస్తున్నారు, నిఖిల్ ప్రేరణ, నిఖిల్ ప్రేరణ అంటారు తప్ప నబీల్ పేరు ఎవరు తీయట్లేదు. సో అప్పుడే అతనికి అర్థమైపోయింది ఏంటంటే, వీళ్ళు ఓజీస్ అని చెప్పేసి ఇప్పుడు నన్ను ఇచ్చేస్తున్నారు, కానీ ఇక్కడ పాపం అసలు ఏంటి నిఖిల్ ఇట్లా కాలుతో దంతుతాడు, చేత్తో ఇట్లా అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు, ఏంటి అది కిక్ బాక్సింగ్ ఏమన్నా, ఆయన ఏమాడుతున్నాడో ఆయనకే తెలుసు. ఎవడా నేను చాలా వీడియోస్ లో నాకైతే నిఖిల్ అసలు నచ్చట్లేదు, కొట్టుడు కొట్టిండు అవి నిన్ననేమో టేస్ట్ తేజ అని, ఈ రోజేమో అవినాష్ ని ఏంటి ఆయన అసలు ఏమాడుతున్నాడో ఆయనకే తెలుసు. సో ఇక్కడ వెంటనే ఇంకా ప్రేరణ గేమ్లో నుంచి వెళ్ళిపోగానే ఇంకా వీళ్ళిద్దరు అనుకుంటారు అవినాష్ మనం ఇద్దరం ఆడదాము అన్నట్టుగా అనుకుంటారు. సో నేను నిన్ను చీఫ్ చేస్తే ఖచ్చితంగా అని నబీల్ చెప్తాడు. చెప్పినట్టుగానే నిఖిల్ని టాకిల్ చేస్తారు ఇద్దరు కలిసి. సో ఇక్కడ నిఖిల్ కి కోపం వస్తుంది, ఇద్దరు కలిసి నా మీద పడతారా, నా మీద ఉంటారా, నన్ను ఇచ్చేస్తారా అని చెప్పేసి కోపం వస్తుంది. అక్కడ బజర్ రాకముందే నబీల్ కొట్టడం స్టార్ట్ చేసిండు, బజర్ అయిపోయినాక 2 సెకండ్స్ ఊపాడు. కానీ ఇక్కడ నిఖిల్ ఎప్పుడు బ్లేమ్ చేస్తూనే ఉంటాడు, బజర్ అయిపోయినాక కూడా కొడుతూనే ఉన్నావు అంటే ఆయన చెప్తున్నాడు బజర్ అవ్వక ముందే నేను స్టార్ట్ చేస్తా, బజర్ అయినాక 2 సెకండ్స్. రోహిణి కూడా అక్కడ కరెక్ట్ అయ్యి చెప్తుంది, బజర్ అవ్వక ముందు 2 సెకండ్స్, బజర్ అయినాక నేను ఇంకా ముందుకు జరుపుకొని చూసిన అక్కడ నబీల్దే కరెక్ట్, బజర్ అవ్వక ముందే స్టార్ట్ అయింది, బజర్ అయిపోయినాక 2 సెకండ్స్ అయితే చేశాడు, అతను ఒప్పుకున్నాడు చేసింది. సో ఇక్కడ ఏంటంటే నిఖిల్ కోపం వస్తుంది అనమాట. ఫస్ట్ నిఖిల్ ఏమనుకున్నాడు, నబీల్ని తీసేద్దాం అనుకున్నాడు, నబీల్ని తీసేస్తే ప్రేరణను చీఫ్ చేద్దాం అనుకున్నాడేమో, నబీల్ని తీసేసి తర్వాత అవినాష్ని ఈజీగా తీసేయచ్చు అనుకొని ఫస్ట్ నబీల్ వెంబడబడ్డాడు. తర్వాత అప్పుడు ఇక నబీల్ కి అర్థమైపోయింది, ఆహా మనం ఇట్లా కాదైతే మనం ఇద్దరం ఒక్కటి అవ్వాలన్నట్టుగా అర్థమైపోయింది. అర్థమైపోయి ప్లాన్ మంచిగా చేసిండు అవినాష్ ని చేసిండు చీఫ్. సో ఇంకా అవినాష్ కు మాట ఇచ్చిన కాబట్టి నేను అవ్వను చీఫ్, నువ్వే అవ్వాలి అన్నట్టుగా ఇచ్చేసిండు. తను పెద్దగా టాకిల్ కూడా చేయడు. అక్కడ హరితేజ వీళ్ళందరూ అంటారు నువ్వు కావాలని గివ్ అప్ ఇచ్చినావు, కావాలని గివ్ అప్ ఇచ్చినావు అని అంటాడు. కానీ అతనికి అంతకుముందు నిఖిల్ వెళ్ళక ముందే గివ్ అప్ ఇచ్చే ఉద్దేశం చేస్తున్నాడు, ఎందుకంటే అక్కడ నుంచి అరవడం ఏంటంటే నబీల్ కి సపోర్ట్ రావట్లేదు, తను కొంచెం ఏదన్నా వస్తే బాగా ఫీల్ అయిపోతాడు, అది అతనికి నచ్చట్లేదు. అంటే యాక్చువల్గా నిఖిల్ ఉద్దేశం ఏంటంటే, నిఖిల్ ఓజీస్ అని ఎందుకు అంటున్నాడో చెప్పనా, నిఖిల్ దృష్టిలో ఓజీస్ అంటే ప్రేరణ, తర్వాత యష్మి, తర్వాత పృథ్వీ, నిఖిల్, వాళ్ళ నలుగురే ఓజీస్. లీస్ట్ ప్రిఫరెన్స్ విష్ణు అండ్ నబీల్. సో వీళ్ళకి వాళ్ళ దృష్టిలో వాళ్ళ నలుగురు గెలవాలని చెప్పేసి ఓజీస్ అంటాడు తప్ప అతనికి నబీల్ని చేయాలని ఉండదు, విష్ణు ప్రియాని చేయాలని అసలే ఉండదు. సో వాళ్ళ అది కొంచెం నబీల్కి అర్థమైంది, నబీల్కి అర్థమై చీఫ్ను చేసేసి వెంటనే అక్కడ గౌతమ్ దగ్గరికి వెళ్తాడు. సో అవినాష్ను చేయకూడదు చీఫ్ అన్నట్టుగా నిఖిల్ ఉద్దేశం అనమాట, అవినాష్ను చేస్తాడేమో అని చెప్పేసి డోంట్ గివ్ అట్ అని చెప్తాడు. తర్వాత వెళ్ళి గౌతమ్తో మాట్లాడుతుంటే వెంటనే వచ్చి హగ్ చేసుకోవడం, అంటే గౌతమ్తో మాట్లాడి గౌతమ్తో ఎక్కడ ఏకమైపోతాడో, గౌతమ్తో ఎక్కువ మాట్లాడి ఎక్కడ దగ్గరైపోతాడో అని చెప్పేసి కావాలని అనుకుంటుండు. నేను గేమ్లాగా ఆడిన, నిన్ను తీసే ఉద్దేశం కాదన్నట్టుగా చెప్పేశాడు. ఇక్కడ అందరికి అర్థమైపోయింది కావాలని గివ్ అప్ ఇచ్చిండు అని చెప్పగానే అవినాష్ రోహిణికి చెప్తాడు ఇట్లా జరిగింది అని. ఇంకా తర్వాత యష్మి పృథ్వీతోనే అంటది, నబీల్ ఎందుకు అట్లా చేసిండు, అసలు నబీల్ ఎక్కడో హట్ అయినందువల్లే అట్లా అవినాష్కి ఇచ్చేశాడు. ఆయన మన గ్రూప్ కదా, మన గ్రూప్గా ఆడాలి కదా, మరి నిఖిల్ నబీల్ను టాకిల్ చేసినప్పుడు మన గ్రూప్ అని ఎందుకు ఆలోచించలేదు, మీరు ఆలోచించాలి కదా యష్మి ఆయన ఎవరైనా. నబీల్ ఒకసారి రివర్స్ అయితే మన గ్రూప్ ఓజిష్ అని ఆలోచించట్లేదని ఆడుతున్నా. అసలు యష్మి మీద ఎన్ని వైరల్ అవుతున్నాయంటే కావాలని నంగనాచ్చ ఏడుపులు ఏడ్చి గౌతమ్కు సారీ చెప్తుంది,
మళ్ళీ అక్కడ లోపల నిఖిల్ చెప్తుంటే, నిఖిల్ వింటుంటే అక్కడ ఎంజాయ్ చేస్తుంటది, కావాలనే నేను నీకోసమే తీసేసిన కదా, ఆర్ యూ హ్యాపీ అనుకుంటా వచ్చి కాల్తో తండినట్టుగా సైగల్ చేసుకున్నట్టుగా చేస్తున్నాడు నిఖిల్. ఏంటది, ఏం బిహేవియర్ అది, ఈజీగా అర్థమైపోతుంది కన్నడ బ్యాచ్ అంతా ఒక్కటే అన్నట్టుగా అర్థమైపోతుంది. సో ఇది ఇప్పటికైనా నబీల్కి అర్థమైంది. ఆల్రెడీ అర్ధరాత్రి గుసిగుసలు టాపిక్ లో నేను చెప్పిన వాళ్ళు నబీలు గౌతమ్ ఇద్దరు ఏకమైపోయారు. సో ఖచ్చితంగా ముందు ఆట నబీలు గౌతమ్ అవినాష్ తేజ వీళ్ళు గ్రూప్ అవ్వబోతున్నారా అనిపిస్తుంది. సో అదైతే ఇక్కడ వరకు అయితే జరిగింది. తర్వాత ఈ నైని పాప ఏంటి, అసలు ఏం లేదు అక్కడ. అవినాష్, హరితేజ, నైని ముగ్గురు కూర్చున్నారు. కూర్చున్నప్పుడు నాకు టేస్టీ తేజ చెప్పాడు, నీకు హెల్త్ బాగాలేదని నువ్వు చెప్పావంట, అందుకే నీకు వంట పంట తీసేసి కటింగ్స్ ఇచ్చాను అని చెప్పాడు, నువ్వు అడిగావని చెప్పాడు అని అంటే, లేదు నేను అడగలేదు, యాక్చువల్గా నేను ఏం అడగలేదు అని అవినాష్ అంటాడు. తేజని అడుగుతాడు, తేజ అవినాష్ అడగలేదంట కదా అంటే, లేదు అవినాష్ అడగడం, నేనెక్కడ చెప్పా, నేనే చెప్పాను చెప్పా కదా, ఓ నాకే రాంగ్ అర్థమైందా నైని అంటది. అవును నేనే ఇచ్చా అని చెప్పా అన్నట్టుగా చెప్తాడు. చెప్పగానే అక్కడ గౌతమ్ ఉంటాడు, ఏ చిన్న చిన్న కిచెన్ వాటికి ఎందుకు గొడవలు, సైలెంట్ గా ఉండు అని తేజ చెప్తాడు. చిన్న చిన్నవేంటి ఇవన్నీ, నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు అని అంటాడు గౌతమ్. లేదు నేను నిన్న అనట్లేదు నాయని, నేను ఇక్కడ తేజ చెప్తున్నా, అన్ని నీకు చిన్న చిన్నగానే కనబడతాయని ఎగబడుతుంది. హలో అక్క దండం, నేనేం చేయట్లేదు పెద్దగా. అక్కడ ఇక్కడ అసలు నైనిదే 100% రాంగ్. కోపం వచ్చినప్పుడు కోపంలో అక్క అని కొందరు అంటారు, అట్లా దండం పెడతారు, ఎందుకు లొల్లి పెద్దలు చేస్తున్నావు అన్న వేలో చెప్పడం. అక్క అన్నం అంత మాత్రాన అక్క అయిపోదు, అన్న అన్నంత మాత్రాన అన్న అయిపోదు, హలో అన్న హలో అక్క అని కోపంలో మనం అంటాం. ఆ ఉద్దేశం అంతే గౌతమ్ది. దీనికోసం లైవ్ లో కూడా నిఖిల్తో లొల్లి లొల్లి చేస్తుంది నన్ను. ఆ రోజు యశ్మిన్ అన్నాడు, ఈ రోజు నన్ను అన్నాడు, ఇక ఆ రెండు కలిపి పెద్దగా చేస్తుంది కదా, ఓ సాగరిస్తుంది ఎంత తోపుని అనుకుంటది ఈ నైని. సో అట్లా ఈమె చిన్న అని పెద్దగా చేస్తుంది. అవినాష్ కూడా యాక్షన్ చేసి చూపించిండు, మంచిగా అయింది, నాకైతే మంచిగా చేసిండు అనిపించింది, ఇట్లా ఊపుకుంటే చెప్తుంది. సో అక్కడికి అయిపోయినా నిఖిల్తో చెప్తాడు, నిఖిల్ హరితేజ్తో, వీడు ఎప్పుడైతే చిన్నదాన్ని పెద్దగా చేస్తాడు అన్నట్టుగా గౌతమ్ మీద ఏదన్నా సందు దొరికితే చాలు గౌతమ్ మీద వేసేద్దాం అన్నట్టు చూస్తున్నాడు ఈ నిఖిల్. ఏం వర్స్ట్ బిహేవియర్ బాబో అనిపిస్తుంది. తర్వాత అందరికి మెసేజ్లు వస్తాయి, నబీల్ కూడా మంచిగా నువ్వు నామినేషన్ లో టాస్క్ లో బాగా ఆడుతున్నావు, సో నీకు అర్థమైంది అనుకుంటాను, వాళ్ళ అన్నైనా తల్లైనా మంచిగా చెప్తారు, సో నువ్వు ఏం ఆడుతున్నావు ఎట్లా ఆడుతున్నావు అనేది నువ్వు అన్ని నీ ఇండివిజువల్ డెసిషన్స్ కూడా బాగున్నాయని చెప్తారు. సో ఇంకా యష్మి వాళ్ళ ఫాదరు ఇంకా రోహిణి ఇంకా అందరు వచ్చి అందరికీ మంచి మెసేజ్లు అయితే ఇస్తారు. ఇక్కడ గౌతమ్ నైని యష్మి అంటే నైనికే ఇస్తాడు, కానీ నైని వచ్చేసి థ్యాంక్స్ అని కూడా చెప్పదబ్బా, ఏంటేమో థ్యాంక్స్ అని కూడా చెప్పకుండా పోయి కూర్చుంటుంది, ఇట్లా కోపంగా తిప్పుకుంటూ పోయి కూర్చుంటుంది. ఇక నైనికి ఒక ఇద్దరు ఆప్షన్స్ వస్తుంది, మీ ఇద్దరిది అంట, రోహిణి తేజాలో ఎవరు తీసుకోవాలంటే నాది రాకపాయే మీ ఇద్దరిది ఆప్షన్ ఇచ్చిండు అని ఇట్లా సీరియస్గా చూస్తుంటుంది. నైనికి మంచి మెసేజ్ ఇచ్చింది, నువ్వు హానెస్ట్ గా ఆడు అని చెప్పింది, హానెస్ట్ గా ఆడాలి కదా మరి నైని పాప, మంచిగా చెప్పింది హానెస్ట్ గా ఆడు టాప్ ఫైవ్ లో ఉండాలని వాళ్ళ అక్క చెప్తుంది. ఈమె హానెస్ట్ గా ఆడితే కదా ఎంతసేపు గుడ్లు అటు తిప్పుడు ఇటు తిప్పుడు తలకాయ ఇటు తిప్పుడు అటు తిప్పుడు ఇదే అబ్బా ఏంటో వీళ్ళది ఫస్ట్. యష్మి ఏమో నేను ఎక్కడ ఏడుస్తున్నావు అని చెప్పేసి తన వీడియో తీసుకోదు. ఇక్కడ నబీలు నువ్వా పృథ్వీ అంటే నేనే అని చెప్తాడు. పాపం పృథ్వీ కొంచెం ఫీల్ అయినట్టు అనిపించింది, పృథ్వీకి మేము వీడియో చూడాలని ఉండను ఏమో, ఆయన ఎప్పుడైనా నాది వస్తే మీరు తీసుకోండి అంటాడు, బట్ తీసుకోకుండా లేదు అన్నట్టుగా నబీల్ నేనే తీసుకుంటానని చెప్పేసి నబీల్ పోయి ఉంటాడు. అక్కడ కొంచెం పృథ్వీ కొంచెం ఫీల్ అయినట్టుగా అనిపించింది నాకు కొంచెం. ఇక తర్వాతకి ఇక అందరు వీడియోస్ చక్కచక్క ప్లే చేశాడు. సో ఇక్కడి వరకు అయితే ఇది. బీన్ బ్యాగ్ టాస్క్ లో అయితే నిఖిల్ మళ్ళీ వర్స్ట్ బిహేవియర్ చూపించాడు అనిపించింది. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.